నేను ముందే చెప్పాను, ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా, వ్యూవర్స్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, వీడియోస్ పెట్టండి అని. సో లక్షల్లో యూట్యూబ్లో డబ్బులు సంపాదించవచ్చు అని కూడా చెప్పాను. కానీ మీలో చాలామంది నమ్మకపోవచ్చు, రజాక్ నిజంగా యూట్యూబ్లో లక్షలు సంపాదించవచ్చా? దీనికి సంబంధించి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే, నేను ముందే చెప్పాను, నేను ఒక డిజిటల్ మార్కెటర్ని, నేను యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాను, లక్షల్లో వస్తున్నాయి. సో అదే విషయాన్ని మీకు రుజువులతో సహా చూపిద్దామని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో ఇది నా ఛానలే కదా, 2016 సెప్టెంబర్ 21న ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. దాదాపు ఇప్పటి వరకు 11 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. ఇది నా ఛానలే కదా, సో మొత్తానికి 11 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు $3076 నేను ఎర్న్ చేయడం అయితే జరిగింది. 17 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 7840 గంటల పాటు నా వీడియోస్ వ్యూస్ని చూశారు. సబ్స్క్రైబర్స్ వచ్చేపాటికి 111,000 మంది నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఉండడం అయితే జరిగింది. లాస్ట్ 48 అవర్స్లో నా ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? లాస్ట్ 48 అవర్స్లో నా ఛానల్కి వచ్చినటువంటి వ్యూస్ 24,000. లాస్ట్ 60 మినిట్స్లో నాకు వచ్చినటువంటి వ్యూస్ 2615 వ్యూస్ అనమాట. మరి నువ్వు 3,000 చూపిస్తున్నావు, $3,000 మాత్రమే చూపిస్తున్నావు, మరి నువ్వు లక్షల్లో ఎలా సంపాదించావు అని అడగచ్చు. $3,000 అంటే ఎంత? సో $3,000 అంటే మహా అయితే 225,000 రూపాయలు మాత్రమే. సో $3,000 అంటే 225,000 రూపాయలు మాత్రమే. ఈ ఛానల్ ద్వారా, నేను ఒక్క ఛానల్ కాదు, నేను ఛానల్ రన్ చేస్తున్నా అన్నాను, ఒక్క ఛానల్ కాదు నేను రన్ చేసేది. సో నా దగ్గర మల్టీ ఛానల్స్ నాకు ఉండడం అయితే జరిగింది. ఇదిగోండి నా అదర్ ఛానల్. నా అదర్ ఛానల్కి వచ్చేసి లాస్ట్ 48 అవర్స్గా 187,000 మంది వాచ్ చేస్తున్నారు, 188,000 మంది. సో లాస్ట్ 1 అవర్గా చూస్తున్నటువంటి, లాస్ట్ 60 మినిట్స్లో నాకు చూస్తున్నటువంటి వ్యూస్ వచ్చేసి 4,445 మంది. సో ఎవ్రీ 1 మినిట్కి వచ్చేసి 73, 74, 88, 100 ఇలా చూసుకుంటూ వెళ్తున్నారు. సో ఇదనమాట నాకు దీనికి వచ్చినటువంటి రెవెన్యూస్. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక దీనికి వచ్చేసి వ్యూస్ వచ్చేసి 35 మిలియన్ వ్యూస్ ఉండగా, అంటే 3 కోట్లకు పైగా వ్యూస్ ఉండగా, 3,50,00,000 వ్యూస్ ఉండగా, 9,450 గంటలు అయితే వాచ్ అవర్స్ ఉండడం జరిగింది. దీనికి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 114,000 కాగా, నా ఎస్టిమేట్, నా రెవెన్యూ వచ్చేసి 7,157. ఇంతకుముందే చెప్పాను నా అదర్ ఛానల్లో వచ్చేసి ఉంది నాకు $3076 కాగా, వేరే ఛానల్లో వచ్చేసి ఉంది నాకు $7,157. అంటే క్యాల్కులేట్ చేద్దాం, 7,157 + 3,076. సో మొత్తం $10,233 నేను సంపాదించింది. USD INR చూసినట్టయితే కనుక 10,233 $10,233 నేను సంపాదించింది. అంటే 7,67,000 రూపాయలు నేను సంపాదించడం జరిగింది. అంటే దీన్ని బట్టి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నానా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఇంకా అనలిటిక్స్ విషయానికి వస్తే కనుక నా మెయిన్ ఛానల్కి వచ్చేసి రీచ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. రెవెన్యూ వచ్చేసి $7,157 అయితే, ఆడియన్స్ వచ్చేసి 114,000 మంది అయితే, ఎంగేజ్మెంట్ వచ్చేసి 945.7K అయితే, రీచ్ వచ్చేసి 194.5 మిలియన్. మనీ సెకండ్ మ్యాటర్, ఫస్ట్ మీరు పెట్టాలనుకున్న కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొంతకాలం కంటెంట్ పెట్టండి, డబ్బు ఇస్తుంది. నేనే కదా లైవ్ ఎగ్జాంపుల్ కదా, ఒక ఛానల్లో నాకు $7,357 రాగా, రెండో ఛానల్ వచ్చేపాటికి $3076. సో ప్రతి ఇయర్ కూడా మంచి రెవెన్యూ ఉంటుంది. మంత్లీ వైజ్ చూడొద్దు, ఎందుకంటే కొన్ని నెలల్లో తక్కువ రెవెన్యూ ఉంటుంది, కొన్ని నెలల్లో ఎక్కువ రెవెన్యూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని నెలల్లో అయితే చాలామంది ఎక్కువ షాపింగ్స్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జనవరి వచ్చేపాటికి సంక్రాంతి షాపింగ్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు యాడ్స్ని పెట్టేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా ఎలక్షన్స్ జరిగేటప్పుడు మంచి రెవెన్యూస్ ఉంటాయి. అదేవిధంగా ఈ బిగ్ బిలియన్ డేస్, బ్లాక్ డే సేల్స్, ఏయో రకరకాల సేల్స్ అన్నీ ఉంటాయి. ఈ సేల్స్ ఎప్పుడైతే పడతాయో దానికి సంబంధించి క్యాంపెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే క్యాంపెయిన్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు మనకి రెవెన్యూ అనేది ఎక్కువ రావడం జరిగింది. కొన్ని నెలల్లో తక్కువ రెవెన్యూ వచ్చినా మరికొన్ని నెలల్లో ఎక్కువ రెవెన్యూ రావడం చేత ఈజీగా మనం ఇయర్ మొత్తం మీద
యావరేజ్గా బాగానే సంపాదించవచ్చు. సో ఇదొక్కటేనంటే ఇదే కాదు, నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, తర్వాత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను, తర్వాత స్టాక్ మార్కెట్ కూడా చేస్తుంటాను. లాస్ట్ 2 ఇయర్స్గా నేను స్టాక్ మార్కెట్ని కూడా నేర్చుకుంటున్నాను. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోస్లో చెబుతాను. మనం ఒక సోర్స్ ద్వారా మనీ సంపాదించకూడదు, కొన్ని రకరకాల సోర్సెస్ ద్వారా ఎలా సంపాదించాలో కూడా మీకు చెప్పబోతున్నాను. సో ఇదనమాట, డబ్బు సంపాదించడం ఆన్లైన్లో చాలా తేలిక, కానీ కొంచెం పని చేస్తే తప్పనిసరిగా మంచి రెవెన్యూస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. దీనికి లైవ్ ఎగ్జాంపులే నేను చూపిస్తున్నా కదా. సో $7,000 మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, తర్వాత సబ్స్క్రైబర్స్ కనబడుతున్నారు, రీచ్ కనబడుతుంది. సో అన్నీ అంతా బాగా ఉంది కదా, ఇంకా మీరు కూడా ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు కదా. ఇది ఒక ఛానల్, నా అదర్ ఛానల్ వచ్చేసి ఇది రెవెన్యూ, ఆడియన్సు, రీచ్, ఓవర్ వ్యూ. మళ్ళీ దీంట్లో ఎవరెవరు ఎంతమంది చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఏంటి పరిస్థితులు, సో ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు రీచ్ సంగతి చూసుకున్నట్లయితే కనుక ఎంతమంది రీచ్ అవుతుంది, ఏ ఏ సోర్సెస్ ద్వారా మన ఛానల్కి వస్తున్నారు, సో బ్రౌజ్ ఫీచర్ ద్వారా ఎంతమంది వస్తున్నారు, సజెస్టెడ్ వీడియోస్ ద్వారా ఎంతమంది వస్తున్నారు, యూట్యూబ్ సెర్చ్ ద్వారా ఎంతమంది వస్తున్నారు, ఇలా రకరకాల పారామీటర్స్ ద్వారా మనకి ఎలా ఏ విధంగా ఏ ఏ షేర్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఏ రకాల సోర్సెస్ ద్వారా వస్తున్నారు అనేది అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఛానల్ క్రియేట్ చేయండి, తప్పనిసరిగా వీడియోస్ని పెట్టండి, పెడితే ఆటోమేటిక్గా మీరు డబ్బులు సంపాదించవచ్చు. మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా, నాకు ఒక ఛానల్లో వచ్చినటువంటి డబ్బులు వచ్చేసి $7,157, $7,157. ఇంకో ఛానల్కి వచ్చేసి దాదాపు $3,076, $3,076. సో $7,157 ప్లస్ $3,076 మొత్తం కలిపితే $10,233. $10,233 అంటే ఈ రోజున చూస్తే 7,67,752 రూపాయలు, అంటే లక్షల్లో డబ్బు వస్తుంది కదా. నేను పెట్టి 4 ఏళ్ళు అవుతున్నాయి ఛానల్లో, ఫస్ట్ 2 ఇయర్స్ రెవెన్యూ లేదనుకున్నా, తర్వాత 2 ఇయర్స్లో మంచి రెవెన్యూ జనరేట్ అయింది కదా. సో కాబట్టి మల్టిపుల్ రెవెన్యూ సోర్సెస్ని మీరు పెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేయండి. మీకు కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను డిజిటల్ మార్కెటింగ్ కదా, ఎస్ఈఓ ఎలా చేయాలో చెప్తాను, ఎస్ఈఎం ఎలా చేయాలో చెప్తాను, ఎస్ఎంఓ ఎలా చేయాలో చెప్తాను, ఎస్ఎంఎం ఎలా చేయాలో చెప్తాను. ఎస్ఎంఓ ఎస్ఎంఎం వచ్చేపాటికి మీ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, రెడ్డిట్, లింక్డ్ఇన్ వీటన్నిటిని మేనేజ్ చేయడం, వీటి ద్వారా వ్యూస్ని గ్రాబ్ సంపాదించడం, మంచి కంటెంట్ పెడితే వీటితో కూడా పని లేకుండా చేయొచ్చు, మంచి ఎస్ఈఓతో లాగేయచ్చు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు స్టార్ట్ చేయని ఛానల్ని, వీడియోస్ని పెట్టండి, ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు డబ్బు సంపాదించవచ్చు. అర్థమైంది కదా, ఇప్పుడు జెన్యున్గా నమ్ముతారు కదా నాకు లక్షల్లో డబ్బులు వస్తాయి అంటే, ఇప్పుడు నమ్ముతారు కదా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నామంటే. సో ఇదనమాట, తప్పనిసరిగా సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకోండి. సోషల్ మీడియా అనేది ఫ్యూచర్, ఇంకా బాగా ఉండబోతోంది, డిజిటలైజే అవ్వబోతోంది. సో రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వచ్చేసినాయి, సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళు కూడా తగ్గిపోబోతున్నారు, టీవీలు చూసేవాళ్ళు కూడా సంఖ్య కూడా తగ్గిపోబోతుంది, మొత్తం నెట్ఫ్లిక్స్, అమెజాన్ వీటికే టైం కేటాయిస్తున్నారు. మరి అంత డిజిటలైజ్ అవుతున్నప్పుడు మీరు కూడా వ్యూస్ని మార్చుకోండి, డిజిటలైజ్ అవ్వండి, ఛానల్స్ క్రియేట్ చేసుకోండి. వెబ్సైట్ గురించి కావాలన్నా చెప్తాను, వెబ్సైట్కి సంబంధించి ఏ విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని అనుకుంటే ఒక 6,000లో మంచి వెబ్సైట్ తయారు చేసేసుకోవచ్చు, వర్డ్ప్రెస్ వచ్చేసి మంచి ప్లగిన్స్ వేసుకోవచ్చు, మంచి కంటెంట్ పెడతా ఉండి ఎన్ని క్యారెక్టర్స్ పెట్టాలి, హెడర్ 1 హెడర్ 2 ఎంత ఉంచుకోవాలి, ఎన్ని వర్డ్స్ పెట్టాలి, ఎన్ని కీవర్డ్స్ వేయాలి, పారాకి ఎన్ని లైన్లు ఉండాలి, ఎన్ని లైన్స్లో ఏ ఏ కీవర్డ్స్ వాడాలి, వీటికి సంబంధించి ఇదంతా కూడా డిజిటల్ మార్కెటింగే. సో కాబట్టి ఇవో ఫైనల్గా చెప్తున్నాను, $3,000 ప్లస్ $7,000, $7,000 ఇంతకుమించి ఏం కావాలా, ఇంతకుమించి ఏం కావాలా, ఇంతకుమించి ఏం కావాలా, $10,000 కదా, $10,000 అంటే 7 లక్షలు కదా. ఇంకా రాబో రోజుల్లో ఇంకా వస్తాయి. అసలుకి డిసెంబర్ వచ్చిందంటే యూట్యూబర్స్కి పండగ, సో దీన్ని బట్టి అర్థం చేసుకుని మీరు ఛానల్స్ క్రియేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి, కుదిరితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతకి జై, జై జవాన్, జై కిసాన్, జై హింద్.